లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కథకి కళకి అగ్రతాంబూలం అందిస్తూ వ్యాపార విలువల కంటే మానవీయ సంబంధాలకే పెద్దపీట వేసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు పదే, దేనికదే ప్రత్యేకం. తెలుగు సినీ జగత్తులో ఆణిముత్యాలుగా భావించే మేలైన చిత్రాలను అందించిన మేటి సంస్థ పూర్ణోదయ క్రియేషన్స్. సంగీత సాహిత్యాల కలయిక, స్వచ్ఛమైన అచ్చ తెలుగు సినిమాలకు అసలు సిసలు చిరునామాగా నిలిచిన అపురూప చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు. అయితే ప్రస్తుతం ఈ సంస్థ నుండి సినిమాలు రాకపోవడం సినిమా అభిమానులకు కొంత లోటుగానే అనిపిస్తుంది. కానీ ఈ సంస్థ నిర్మించిన అపురూప వెండితెర దృశ్య కావ్యాలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. పూర్ణోదయ సంస్థ నిర్మించిన క్లాసిక్ చిత్రాల సమాహారం మొదటి భాగం మీకోసం. చిత్ర నిర్మాణ రంగంలో ఏడిద నాగేశ్వరరావుకి తొలి చిత్రం కళా తపస్వి కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన సిరిసిరి మువ్వ. ఈ చిత్రానికి నాగేశ్వరరావు తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఏడిద నాగేశ్వరరావు పెట్టుబడి పెట్టింది ఏం లేదు, కేవలం నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారంతే. చంద్రమోహన్, జయప్రద కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్. ఈ సినిమాతో మొదలైన కె విశ్వనాథ్ ఏడిదల అనుబంధం ఆపద్ బాంధవుడు వరకు కొనసాగుతూనే ఉంది. కథానాయిక హైమ పాత్రకు ముందు కూచిపూడి నర్తకి శోభానాయుడిని తీసుకుందామనుకున్నారు, కానీ ఆ అవకాశం జయప్రదకు దక్కింది. 1976 డిసెంబర్ 24 ఈ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని విశ్వనాథ్ హిందీలో సర్గం పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. అదే జయప్రద తొలి హిందీ చిత్రమైంది. ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలో వచ్చిన రెండవ చిత్రం తాయారమ్మ బంగారయ్య. ఏడిద నాగేశ్వరరావును పూర్తి స్థాయి నిర్మాతగా మార్చిన చిత్రం ఇది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ఈ సినిమాతోనే మొదలైంది. కైకాల సత్యనారాయణ బంగారయ్యగా, షావుకార్ జానకి తాయారమ్మగా నటించారు. ముసలి దంపతులపై సినిమా ఏంటంటూ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు రాసిన ఈ కథను 9 నిర్మాతలు తిరస్కరించారు. అయితే కథపై నమ్మకంతో ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని టేకప్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి తన ప్రస్థానం మొదలుపెట్టిన తొలి రోజులవి. ఆ పాత్ర ఎంత చిన్నదంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు కూడా. జనవరి 12, 1979 విడుదలైన ఈ చిత్రం కూడా మంచి లాభాలని తెచ్చిపెట్టింది. నెక్స్ట్ వచ్చిన క్లాసిక్ మూవీ శంకరాభరణం. తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా భావించే అరుదైన చిత్రాల్లో శంకరాభరణం ఒకటి. దర్శకుడిగా విశ్వనాథ్ కళాత్మకతకు, నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు తెగువకు నిలువుటద్దం. ఈ చిత్రం తెలుగు ప్రజలకు శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెంచడంలో తన వంతు పాత్ర పోషించింది. చిత్రం ప్రతి పాట అద్భుతమే, ప్రతి సన్నివేశము అజరామరమే. సోమయాజులు హీరో ఏంటి, వ్యాపు పాత్రలో పోషించే మంజు భార్గవి కథానాయిక ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. అయితే ఈ సందేహాలన్నీ పటాపంచులు చేస్తూ అద్భుత విజయాన్ని సాధించింది ఈ చిత్రం. ఫిబ్రవరి 2, 1980 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి 4-5 థియేటర్ల దగ్గర జనమే లేరు. అయితే ఆ తరువాత ప్రభంజనం సృష్టించింది. ఫ్రాన్స్ లో జరిగిన బోసాన్కన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకొంది శంకరాభరణం. 4 జాతీయ అవార్డులతో పాటు 7 నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై ప్రేమతో చెన్నై హైదరాబాదులలోని తన ఇళ్లకు శంకరాభరణం అని పేరు పెట్టుకున్నారు ఏడిద నాగేశ్వరరావు. విడుదల అనంతరం ప్రముఖ దర్శకుడు వంశీ అప్పట్లో సహాయక దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా నేపథ్యంలో వెండితెర నవల రాశారు, దానికి విశేష ఆదరణ లభించింది. నెక్స్ట్ వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం సీతాకోకచిలుక. ప్రేమ కథా చిత్రాల్లో సీతాకోకచిలుకకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతీరాజా దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, ముచ్చర్ల అరుణల మధ్య పండిన అద్భుతమైన కెమిస్ట్రీ, అత్యంత సహజమైన సన్నివేశాలు వెరసి ఈ చిత్రాన్ని ఓ మాస్టర్ పీస్ గా నిలబెట్టాయి. 16 వయదు నిల్లే, తెలుగులో 16 ఏళ్ల వయసు. ఈ చిత్రాన్ని చూసిన ఏడిద నాగేశ్వరరావు భారతీరాజా దర్శకత్వ ప్రతిభకు ముగ్ధుడై ఆయన చేతిలో అడ్వాన్స్ పెట్టేశారు. అలా సీతాకోకచిలుక చిత్రానికి అంకురార్పణ జరిగింది. అరుణ పాత్రకు, రాధ, విజయశాంతిల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరి క్షణాల్లో ఆ అవకాశం అరుణకు దక్కింది. ఈ చిత్రానికి సాగర సంగమం అనే పేరును పెడదామనుకున్నారు. అందుకే సాగర సంగమమే అనే పాట కూడా రాయించుకున్నారు. అయితే ఏడిద నాగేశ్వరరావు మాత్రం ఈ టైటిల్ కు అభ్యంతరం తెలిపారు. తమిళంలో అలయగల్ ఒయవదిలై అనే పేరుతో ఈ చిత్రం విడుదలైంది. 12 లక్షల నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 2, 1982 విడుదలై అఖండ విజయం సాధించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత కమలం అందుకొంది. 4 నంది అవార్డులు వరించాయి. సితారా పత్రిక కూడా 5 అవార్డులతో ఈ చిత్రాన్ని సత్కరించింది. వంశీ ఈ చిత్రాన్ని నవల రూపంలోకి తీసుకొచ్చారు.
సో ఇవ్వండి పూర్ణోదయ సంస్థ నుంచి వచ్చిన అపురూప చిత్రాలు మొదటి భాగం. స్టే ట్యూన్ టు కలర్ ఫ్రేమ్స్ ఫర్ సెకండ్ పార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.